అందరికీ సలాం నమస్కారం. ఫై న్యూస్ ఇమానియాకు స్వాగతం. నేను రిజ్వాన్, మహమ్మద్ ముస్తఫా రిజ్వాన్. అయితే ముఖ్యాంశం ఏమున్నదంటే, ఈరోజు విశ్వకర్మ జయంతి, మరి ప్రధానమంత్రి మోడీ జన్మదినం పురస్కరించుకొని తాండూరుకు చెందిన బీజేపీ నాయకులు అందరూ ప్రభుత్వ ఆసుపత్రిలో పళ్ళ పంపిణీ చేయడం జరిగింది రోగులందరికీ. అయితే ఇట్టి కార్యక్రమంలో బీజేపీకి చెందిన అందరూ నాయకులు, చిన్న పెద్ద అందరు నాయకులు పాల్గొనడం జరిగింది. అయితే ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వాళ్ళు ఏమంటున్నారో వినండి, స్కిప్ చేయకుండా వినండి. ఇవాళ తెలంగాణ విమోచన దినోత్సవం, విశ్వకర్మ జయంతి సందర్భంగా, అదేవిధంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు తాండూరు నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేస్తూ ఇవాళ ఈ కార్యక్రమాలను పురస్కరించుకొని తాండూరు ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రిలో భారతీయ జనతా పార్టీ తరఫున పళ్ళ పంపిణీ కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి ఈ ఇన్ఛార్జ్ మెడికల్ ఆఫీసర్ అనిల్ రెడ్డి గారిని కోరిన వెంబడే అనుమతి ఇచ్చి సహకరించినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే నిజంగానే ఈ దేశాన్ని అన్ని రకాలుగా రక్షించుకుంటూ ప్రపంచ దిగ్గజాలలో ఒకటైనటువంటి రాజకీయ సమర్థుడు, రాజనీతిజ్ఞుడు, అత్యంత వేగవంతమైనటువంటి అభివృద్ధి ప్రపంచ దేశాల సరసన నిలబెట్టినటువంటి గొప్ప ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినం. ఇవాళ దేశ ప్రజలకే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయులతో పాటు వివిధ దేశాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఈరోజు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఒక గొప్ప నాయకుడు, ఒక గొప్ప ఆదర్శవంతమైనటువంటి విధానాల రూపకల్పన చేత ఈ దేశాన్ని సమూలమైనటువంటి మార్పులు తీసుకొస్తూ, ఈ దేశం యొక్క ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుస్తూ, ఈ దేశంలో ఉంటూ దేశం బయట ఉన్నటువంటి వెలుపల ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి విచ్ఛిన్నకర శక్తులను ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ, ఈ దేశ సరిహద్దుల్లో ఉన్నటువంటి అనేక సమస్యలను చాలా సులువుగా పరిష్కరిస్తూ, ఈ దేశంలో ఉన్నటువంటి తాడిత పీడిత బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా, ఈ దేశంలోని అట్టడుగు వర్గాల ప్రజల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా, అన్ని రకాల అభివృద్ధితో పాటు నైతికంగా, సామాజికంగా అనేక రకాల మార్పులు తీసుకొస్తూ సమసమాజ స్థాపన దిశగా సాగుతున్నటువంటి ప్రభుత్వం కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో జరుగుతూ ఉంది. కాబట్టి వారికి ఎనలేని శక్తి సామర్థ్యాలు మళ్ళీ ఆయనకు అందించి, అలాంటి అన్ని కూడా ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు నరేంద్ర మోడీ పైన ఉంచి ఈ దేశాన్ని పరమవైభవ స్థానంలో నిలబెట్టడం కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. భారత్ మాతాకి ఈరోజు యావత్ ప్రపంచమే నచ్చిన నేత ఎవరంటే వారు ప్రధానమంత్రి మన నరేంద్ర మోడీ గారు. వారి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, గత గడిచిన 15 సంవత్సరాల నుంచి మరి పొద్దున్న లేస్తే సాయంత్రం పడుకునేటంత వరకు కూడా ఒకటే ఒకటి, అభివృద్ధి. ఈరోజు యావత్ ప్రపంచంలోనే భారతదేశాన్ని నంబర్ వన్ స్థాయిగా తీసుకుపోయిన గొప్ప నేత మోడీ గారు. అందులో దానికి తోడుగా ఒక్క రూపాయి కూడా, నయా పైసా కూడా అవినీతి లేకుండా ఒకరే ఒకరు అభివృద్ధి చేసిన నేత మరి మన ప్రధానమంత్రి మోడీ గారు. రాబోయే రోజుల్లో కూడా వారికి దేశానికి ఎన్నో సేవలు చేయాలని చెప్పి కోరుకుంటూ, వారికి మనోధైర్యం ప్రసాదించాలి దేవుడికి కోరుకుంటున్నాము. అదేవిధంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈరోజు జన్మదిన సందర్భంగా మాతా శిశు కేంద్రం తాండూరులో పండు పంచడం జరిగింది. ఇది అదృష్టంగా భావిస్తున్నాము మనం కూడా. మన ప్రపంచం మెచ్చిన, ప్రపంచంలో ఏ ఇబ్బంది ఉన్నా గుర్తుకొచ్చే ఏకైక నాయకుడు మన ప్రియత మా ప్రధానమంత్రి గారు. కాబట్టి వారి యొక్క జన్మదినము మాతా శిశు కేంద్రంలో పండు పంచడంతో ప్రారంభించడం జరిగింది ఈరోజు. కాబట్టి ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుతాను. ప్రియతమ నేత, భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వారికి
భగవంతుడు ఆయన ఆయుర ఆరోగ్యాలను ఇచ్చి ఈ దేశం యొక్క అభివృద్ధిలో ఇంకా వారికి వినలేని బుద్ధిని శక్తిని బలాన్ని ఇవ్వాలని చెప్పేసి ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు తెలంగాణ విమోచన దినం ఉంది, విశ్వకర్మ జయంతి ఉంది, కాబట్టి ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ పట్టణ కార్యవర్గం ఇవన్నీ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటూ తాండూరులోని మాతా శిశు హాస్పిటల్కు ఆసుపత్రికి రావడం జరిగింది. ఇక్కడ చాలా మంచి సౌకర్యాలు డాక్టర్లు ప్రొవైడ్ చేశారు, వాళ్ళకు కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ వాళ్ళకి పండ్లు పంచడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన పట్టణ కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు మన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం, అదేవిధంగా మన విశ్వకర్మ జయంతితో పాటుగా అందరికీ మన తాండూరు కాన్స్టిట్యుయెన్సీ బీజేపీ బృందం వారు శుభాకాంక్షలు, ప్రజలందరూ శుభాకాంక్షలు తెలుపుతూ, అదేవిధంగా మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఇవాళ ఇక్కడ మన తాండూరు మాతా శిశు ఆసుపత్రిలో అడ్మిషన్ ఉన్నటువంటి చిన్నపిల్లలు అయితే లేదు. అదేవిధంగా డెలివరీ మదర్స్ అందరూ కూడా పనులు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. 17 సెప్టెంబర్ ప్రత్యేకమైనటువంటి దినము. అందులో 3, ఒకటి విశ్వకర్మ జయంతి, ఒకటి తెలంగాణ విమోచన దినము, మరి అలాగే యావత్ ప్రపంచం మెచ్చినటువంటి నాయకుని యొక్క జన్మదినము మన ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోదీ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు మాతా శిశు యొక్క ఆసుపత్రిలో ఆయన జన్మదినం జరుపుకోవడం జరిగింది. పిల్లలకు అందరూ కూడా పండ్లు పంపడం జరిగింది. మరి అలాగే ఆయన కూడా ఆయుర ఆరోగ్యాలతో అసరాలతో దేశం మొత్తం ఆయనకు శుభాకాంక్షలు తెలపాలని, మరి అలాగే మంచి హెల్త్ ఉండాలనే ఆలోచనతోటి దేశ ప్రజలను కోరుకుంటున్నారు. కాబట్టి ఆయనకు మరీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను.